हेलो फ्रेंड्स इप्पुडु ई रोड चूस्तुन्नारु कदा एंत सुंदरंगा तीर्चिदिद्दारंटे ओकप्पुडु अंत इंत बागा लेकपोयेदि रोड अंता कोद्दी रोड गुंतलु उंडडमु लेदंटे मलुपुलु एक्कुव उंडडमु चूडडानिकि अंत अंदंगा लेकपोवडमु सो इप्पुडु चूस्तुन्नारु कदा अटु इटु लैट्लु मध्यलो डिवैडर्लु चेट्लु चाला अद्भुतंगा चेशारु चूडंडि वीधि लैट्लु कूडा चूस्तुन्नारु कदा असलु मनं इदि पोयेदि ई यादगिरि गुट्टनेना इंकेदन्ना टेंपुल्कि वेल्तुन्नामा అనే రూపంలో అసలు ఒక రేంజ్లో చేశారు కేసీఆర్ గారు. కానీ ఇదంతా ఎవరి డబ్బులతో చేశారంటే మన డబ్బులే. ఇంత దారుణంగా అంటే ఇక్కడ పరిస్థితి చూస్తున్నారు కదా, ఈ రోడ్లు ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి రోడ్లు కానీ అక్కడ టెంపుల్ కానీ, అంటే కొన్ని విషయాలలో అంటే అన్ని రకాలుగా వసతులు ఉన్నాయంటే అక్కడ సగానికి పైగా లేవని కూడా చెప్పొచ్చు. సో అది పక్కన పెడితే చూడ్డానికి టెంపుల్ డిజైనింగ్ కానీ అది కానీ ఇది కానీ అంత బాగుంది. ఇక పాత నరసింహస్వామి దగ్గర పోయినప్పుడే, ఆ పాత టెంపుల్ దగ్గర పోయినప్పుడు కనీసం ఆ దేవుని గర్భగుడిలోకి వెళ్ళి ఆల్మోస్ట్ టచ్ ఒక 2-3 feet దూరంలోనే ఉండేది, మనం డిస్టెన్స్లో ఉండేది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎట్లా అంటే అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి ఫేస్ కూడా లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, మనకు ఆ చివరి నుంచి అక్కడ ఉండు అని మాత్రం తప్ప ఆ దేవుడిని స్వయంగా మనం దగ్గర నుండి చూసే అదృష్టం కూడా లేదు. ఏ ఫ్రీ దర్శనం పరిస్థితి దారుణం అది. సో ఎక్కడ కూడా సరే లైట్లు ఏమంటారు ఫ్యాన్లు లేకపోవడము, ఉండాల్సిన చోట ఫ్యాన్లు అస్సలు లేవు. పైకి వెళ్ళిన తర్వాత వేరు విషయం. ఇంకా దారుణం ఏంటంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అసలు అక్కడ ఎట్లా పెనంలా పెనం మీద కాలేస్తే ఎలా ఉంటుంది, పెంక మీద కాలేస్తే ఎలా ఉంటుందో, చపాతీ చేసిన తర్వాత దోశ వేసిన తర్వాత దానిపైన కాలు పెడితే ఎలా కాలుతుందో ఆ రేంజ్లో కాలుతూ ఉంటాయి ఆ బండలు. కనీసం ఎక్కడ కూడా మ్యాట్ల సౌకర్యం కానీ లేదంటే అక్కడక్కడ వాటర్ చల్లడం కానీ గతంలో ఉండేది, మ్యాట్ ఉండేది దాని మీద కొద్ది వాటర్ నేసేది. ఇప్పుడు అవి చూడడానికి లేదు, అంటే సమ్మర్ కదా సో అందుకని తీసుకెళ్ళినట్టున్నారు, వాళ్ళ ఇంట్లో వేసుకున్నారేమో తెలియదు కానీ. సో అది ఇప్పుడు వచ్చేవరకు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది తలనీలాలు ఇచ్చేది. ఇక్కడ కూడా చూడండి ఎంత దారుణం అంటే డబ్బులు తీసుకునేది బాగానే ఉంటుంది, పర్ల డబ్బులు తీసుకుంటారు 50 రూపాయలు టికెట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఒక క్యూ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు, ఖాళీ కౌంటర్ నెంబర్ ఏదైతే కౌంటర్ నెంబర్ మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ నెంబర్ రాసేస్తారు తప్ప అక్కడ సీక్వెల్ ఏమి ఉండదు. అదొకటి చూస్తున్నారుగా ఇక్కడ వాతావరణం కానీ. ఇక్కడ మళ్ళీ ఒకటే ఒక హోటల్ ఉంటుందండి, ఇక వాడు ఎంత చెప్తే అంతే, అది కాలిందా కాలలేదా మాడిందా ఆ చట్నీ ఏంది పరిస్థితి ఏంది ఏది ఉండే టిఫిన్ కూడా ఇలా ఆయిల్ వేయడం తీయడం ఇచ్చేయడము ఏది పూరీలు అయితే. ఇక్కడ మళ్ళీ చెప్పులు అది ఈడ చెప్పుల రాచకం అంతే, ఎక్కడో చెప్పులు ఇప్పితే సరే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వేస్తారు, మళ్ళీ వాళ్ళ డిమాండ్ ఎంత అడుగుతా అంత ఇవ్వాలి అది. అండ్ వాళ్ళు అనేది ఏంటంటే ఎంత ఖర్చు పెట్టుకొని వస్తున్నారు మాకు ఇవ్వడానికి ఆలోచిస్తారని వాళ్ళ వాదన. ఇక అది పక్కన పెడితే ఇప్పుడు మనం పోతున్నాం కదా తలనీళ్ళు ఇవ్వడానికి. ఇక్కడ కూడా చూడండి ఎంత పబ్లిక్, ఇంత పబ్లిక్ ఒకటి రెండు కౌంటర్లే చూస్తున్నారుగా. ఇప్పుడు వీళ్ళందరూ వెయిటింగ్ దానికోసమే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఇదంతా వెయిటింగ్ దానికోసమే, ఈ లైన్ మొత్తం చూడండి దానికి ఒకటి రెండు కౌంటర్లు మాత్రం. ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఒకటి రెండు కౌంటర్లే, మరి కౌంటర్లు పెంచి టైమింగ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. సరే అక్కడ అంటే కటింగ్ చేసేవాళ్ళు గుండు కొట్టేవాళ్ళు ఎక్కువ మంది లేరు, సిబ్బంది అక్కడ ఇబ్బంది అవుతుంది అనేది కాదు. సో అక్కడ లేటే, ఇక్కడ ఇక చూస్తున్నారు కదా ఇక్కడ తలనీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, పుట్టెంటికలు ఇవ్వడం. ఇక్కడ కూడా డిమాండే 200, 300, 500, 1, 251 అదో డిమాండ్. ఇక్కడ గుండు కొట్టిన తర్వాత వాళ్ళు అడగడం మళ్ళీ మీ దయా మీరు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి, అది అయిపోయింది గుండు కొట్టడం అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం గుండెం కాడికి వస్తాం. ఇక్కడ ఎంత దారుణం అంటే ఇక్కడ కనీసం ఆ మైక్లో ఆడిసే పర్సన్ తప్ప ఆ క్లీన్ చేసే వాళ్ళు మనకు పెద్దగా కనబడరు. పోనీ ఆ వాటర్ బాగుంటాయి అంటే కాదు, లక్షల కోట్లు పెట్టి మల్లన్న సాగరం లేదు అంటే కొండపోచమ్మ లేదు అంటే మనం అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కట్టినారు, మరి అక్కడ నుంచి నీళ్ళని మరలించవచ్చు కదా ఇక్కడికి ఏదో ప్రయత్నం అంటే రెగ్యులర్గా వాటర్ పోయేలాగా ఆలోచన లేదు. కింద అయితే బాగుంది బండలు జారకుండా బాగా సెట్ చేశారు, కానీ వాటర్ అయితే మరీ దారుణంగా. మరి సాటర్డే సండే జనాలు ఎక్కువ ఉంటారు, సాటర్డే నైట్ మారుద్దాం లేదంటే సండే నైట్ మారుద్దాం అది లేదు. అది పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. ఇది ఎట్లా అంటే ఒక తిరుపతి కొండలాగా వాటర్ రోడ్లు పెట్టడము అంటే చూడడానికి స్ట్రక్చర్ మొత్తం చాలా బాగా అద్భుతంగా చేశారు. అంటే డబ్బులు మనే కాబట్టి ఖర్చు పెట్టారు, చూడండి అక్కడ అన్ని రాళ్ళను పేరుస్తూ దానికి జాలి పెట్టేది నెట్ పెట్టేసి ఐరన్ది దానిపై మట్టి పోసి స్టెప్ బై స్టెప్ అంటే అన్ని రకాలు బాగున్నాయి. అంటే మన డబ్బులు కాబట్టి అన్ని రకాలు బాగుంటాయి, కానీ అడుగు అడుగున దోచుకున్నాడు అక్కడ చెప్పుల స్టాండ్ కానీ దగ్గర పెడితే దర్శనం వరకు అన్ని మతాలలో ప్రజలకు వచ్చేస్తారు. కానీ మనదే దరిద్రం ఏంటంటే మన దగ్గరనే దోచుకుంటాం. చూడండి ఇక్కడ క్లియర్గా రాసింది 2 రూపాయలు
అక్కడ రాసున్నాక కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడం, మరి అదేం దారుణమో నాకు అర్థం కాదు. ఇక ఫైనల్కి వస్తే ఇది తిరుపతి మన సారీ యాదగిరిగుట్ట. ఇక్కడ రూమ్ల పరిస్థితి వెయ్యి రూపాయలు 812 రూపాయలు.